ప్రపంచంలో మీరు చేయాల్సింది అదొక విషయం, మీరు దాన్ని ఎలా చేస్తున్నారన్నది మరో విషయం. మీరు ఒత్తిడి అన్నప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న దాని గురించి మాట్లాడడం లేదు, ఎలా చేయాలి అన్న దాని గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ డిజైన్ స్కూల్ నడపడం పెద్ద ఒత్తిడిగా ఉంటే, ఒక వ్యాపారవేత్తగా జీవించడం ఒత్తిడిగా ఉంటే అది చేయకండి. డోంట్ డూ ఇట్, జస్ట్ వాక్ ద బీచ్. ఊరికే బీచ్ లో నడవండి, కానీ అక్కడ కూడా ఒత్తిడి అవునా? కాబట్టి ఒత్తిడి అనేది ఆ ఉద్యోగం లేదా మీరు తీసుకున్న ఆ పదవి వల్ల కాదు. ఒత్తిడి ఎందుకు కలుగుతోందంటే మీకు ఈ విషయం తెలియదు, మీ శరీరాన్ని ఎలా నిర్వహించాలో, మీ మనసును ఎలా నిర్వహించాలో, ఇంకా భావోద్వేగాలను ఎలా నిర్వహించాలో తెలియదు. ఈ మానవ వ్యవస్థ, ఇది ఈ భూమి మీద అత్యంత అధునాతనమైన పరికరం. మీరు దీన్ని ఎలా వాడాలో తెలుసుకున్నారా? అదే అసలు సమస్య. మీరది నేర్చుకుంటే బయట పరిస్థితులు ఒక ఆట లాంటివి, ఏ స్థాయిలో ఆడగలరంటే బహుశా నాలా ఆడలేకపోవచ్చు, కానీ మీ సామర్థ్యం మేరకు మీరు బాగా ఆడతారు, అది పర్వాలేదు. మీరు వేరొకరిలాగా ఆడాల్సిన పని లేదు, కానీ మీరు దాన్ని మీ సామర్థ్యం మేరకు బాగా ఆడాలి. అలా జరగకపోతే ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ సామర్థ్యాన్ని తెలుసుకోలేరు. మీరు ఒత్తిడికి లోనైనప్పుడు మీరు మీ పూర్తి సామర్థ్యంతో జీవించలేరు. ఆఖరికి చిన్న చిన్న విషయాలు కూడా చేయలేకపోతారు. మీరు ఒత్తిడిలో ఉంటే అంతే, మీరు మీలో మీరు ఒక స్థాయి నిశ్చలత ఇంకా మాధుర్యాలతో ఉంటే మీ శరీరం మీ మేధస్సు ఉత్తమ స్థాయిలో పనిచేస్తాయి. కాబట్టి ఇది ఈ జీవితాన్ని ఆడడం గురించి, ఇది ఎవరికో ఏదో నిరూపించడం గురించి కాదు. విషయం ఏమిటంటే మీరు విజయవంతం అవ్వాలంటే మొత్తం మీద విజయాన్నే మీ చుట్టూ ఉన్నవారు గౌరవించేది, సరేనా? మీరు విజయం సాధించాలంటే మీరు తెలుసుకోవాల్సింది మీ భౌతిక శరీరాన్ని ఇంకా మనసుని వాటి పూర్తి సామర్థ్యాలతో ఉపయోగించుకోవడం. ఈ రెండే సరే. బయట పరిస్థితులను ఉపయోగించుకోవడం అనేది ఉంది, కానీ ఆ బయట పరిస్థితులను ఉపయోగించుకోవడం అనేది ప్రాథమికంగా మీ శరీరాన్ని ఇంకా మీ మనసును ఎంత ఉత్తమంగా ఉపయోగిస్తున్నారనే దాని మీద ఉంటుంది. మీరు ఒత్తిడిని సృష్టిస్తున్నప్పుడు ఒక స్థాయిలో దాని అర్థం ఏమిటంటే మీ మేధస్సు మీకు వ్యతిరేకంగా అయింది, అది మీకోసం పనిచేయట్లేదు, అది మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎవరూ మీకు విచారాన్ని కలిగించాల్సిన పని లేదు, మీకు మీరే కలిగించుకుంటున్నారు. అంటే దాని అర్థం సంతోషం అనేది ఒకరు విజయవంతమైనప్పుడే వస్తుందా? లేదు 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 లేదు, నేను అలా చెప్పలేదు. నేననేది కేవలం మీరు సంతోషంగా ఉంటేనే మీ శరీరం ఇంకా మనసు ఉత్తమంగా పనిచేస్తాయి. అవి ఉత్తమంగా పనిచేస్తుంటే మీ వ్యక్తిగత సామర్థ్యాన్ని బట్టి, అలాగే మన చుట్టూ పరిస్థితులు ఎలా పరిణమిస్తాయన్న దాన్ని బట్టి ఉంటుంది. మీ విజయం కేవలం మీ సామర్థ్యం మీదనే ఆధారపడదు, పరిస్థితులు కూడా ఉంటాయి. ఇవన్నీ ఏ విధంగా కలిసి వస్తాయి అనేది మిమ్మల్ని ఒక స్థాయి విజయానికి తీసుకెళ్తుంది. కాబట్టి నేననేది ఏమిటంటే, మీరు ఎలా ఉన్నారు అనేది మొదటి అడుగు, మీరు ఏం చేస్తారు అనేది తర్వాత అడుగు. కానీ అందరూ దాన్ని తారుమారు చేసి సరిచేయాలని చూస్తున్నారు, అది ఎప్పటికీ పనిచేయదు.